కుర్మాల మండలము. మాకు న్యాయం జరగల్లా మా భూమి కమ్మ రంగయ్య ఆక్రమించుకున్నాడు, కురువల్ల రామకృష్ణ ఆక్రమించుకున్నాడు. మాకు ఎంఆర్ఓ ఆఫీసులో న్యాయం జరగలేదు. వాళ్ళ డబ్బులు మా ఈ పేపర్లు మేము అడ్డు ఇవ్వడం, వాళ్ళు డబ్బులు ఇచ్చి మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోకండి. మాకు అన్నీ ఉన్నాయి, మేము లక్షల లక్షలు ఎంఆర్ఓ ఆఫీసులో పోతున్నాము అని మమ్మల్ని అట్లంటే అట్లా మాట్లాడినారు. మేము ఆరు రోజులు నిరాహార దీక్ష తోటలోనే కూర్చున్నాం మా సెంట్లో. మాకు ఎవరు న్యాయం చేయలేదు, మాకు న్యాయం చేయాలా. అంతేకాకుండా నిన్న నిరాహార దీక్షలో మా అత్తకు విజయలక్ష్మికి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆరు రోజుల నుంచి అన్నం తినక నీరసం వచ్చి గుండెపోటుతో మేము అంబులెన్స్ తీసుకొని అనంతపురంలో పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయినాము. మా భూమి మాకు కావాలా, మా భూమి మాకు కావాలా, మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మాకు న్యాయం జరగల్లా మా ఆదిగోళ్లకు. జై భీమ్. ఈరోజు అనంతపురం జిల్లా సింగనమాల ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ దళితులకు ఏమాత్రం న్యాయం జరగకపోగా దళిత మహిళలకు భద్రత లేకుండా పోతుంది సింగనమాల ఎస్సీ నియోజకవర్గంలో. ప్రభుత్వ అధికారులు కేవలం అధికార పార్టీ నాయకులకే పనిచేస్తారా, లేదంటే అసైన్మెంట్ చట్ట ప్రకారం ఏదైతే మహిళలకు రావాల్సిన భూములు మహిళలకు ఇస్తారా అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆర్డీఓ గారు రేపటి రోజున ఇలా సమస్య పరిష్కరిస్తారని అనడంతో ఇక్కడ మేము రిలే నిరాహార దీక్ష విరమించుకున్నాం. రేపటిలోగా రేపు సాయంత్రం 5 గంటల లోపుగా వాళ్ళకి సరైన ఆదేశాలు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఇవ్వకపోతే మన్నాడు బుధవారం రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మహిళలను తీసుకొని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రవీణ్య అధికారులు వారి అగ్రవర్ణ కులాల వారు ఏం చెప్తున్నారంటే వీడియోలో కూడా ఉన్నాయి, మేము తహసీల్దార్కు 1.5 లక్షలు ఇచ్చినామంటున్నారు. రవీణ్య అధికారులారా, ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు అగ్రవర్ణ కులాలంతా మేము డబ్బులు ఇవ్వలేము, కానీ మా వాళ్ళని కలుపుకొని భిక్షాటన చేసి అట్లీస్ట్ 50,000 లంచంగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా రవీణ్య అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఆ డబ్బులు కావాల్సిన రేపు పొద్దున్నే 10 గంటలకల్లే తీసుకొచ్చిస్తాం, తీసుకుంటారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సింగనవాల నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు ఏమాత్రం భద్రత లేకుండా పోతుంది, భూ కబ్జాలు తాడులు అధికంగా పోతున్నాయి. అదేవిధంగా పోలీసు అధికారులు ఏదైతే అసైన్మెంట్ తుంగలో దొరికినటువంటి అధికారులపైన కేసులు కడతారని చెప్పి ఈ సందర్భంగా పోలీసు అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నాం. మమ్మల్ని ప్రివెన్స్ అరెస్ట్ చేస్తారు, ఇక్కడ ధర్నాలు చేయనీరు, ఈరోజు గవర్నర్ వస్తున్నారని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తూ మమ్మల్ని ప్రివెంట్ అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. పోలీసు అధికారులు కూడా సమంజసం కాదు, ప్రజల గొంతును ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు వీళ్ళు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగనవాల ఎస్సీ నియోజకవర్గమా లేదంటే అగ్రవర్ణ కులాల నియోజకవర్గమా అని చెప్పి భావన లేకి ఈరోజు దళితులంతా పోయినారు. మాదిగలరా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. సింగనవాల ఎస్సీ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఎవరైనా కానీ ఓట్లు అడగడానికి వస్తే వారికి ఓట్లు లేకుండా రాబోయే ఎలక్షన్లలో వాళ్ళని ఓడించాకే పనిచేసే విధంగా కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్క మాదిగ బిడ్డకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అత్యధికంగా మాదిగల పైన దాడులు జరుగుతున్నాయి. మాదిగలను ఒకే మాదిగకు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి నాయకులను ప్రశ్నించుకోవడం కావచ్చు, లేదంటే ఇలాంటి మహిళలను కావచ్చు మాదిగలపైన ఎక్కువ దాడులు చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడా మా తరపున మాట్లాడిన పాపాన పోలేదు. మొన్న ఒక నాయకుడు పోయి ధర్నా చేస్తే వారిపైకి వైసీపీ రొట్టెతో దాడి చేపించడానికి ఆర్డీఓ కార్యాలయం ఎదుట జరగడం జరిగింది. అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారంటే వైసీపీ ప్రభుత్వంలో వారు ఏం చేసినా ఎంత అవినీతి చేసినా కూడా ప్రశ్నించేటోళ్ళు ఉండకూడదని సదుద్దేశంతోనే వాళ్ళు దాడులకు పాల్పడుతున్నారు. బుధవారం లోపల వీళ్ళకు ఆర్డర్లు ఇచ్చి ఇలా భూమిలోకి వీళ్ళని దింపకపోతే ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆమరణ నిరాహారకు మా మహిళలు తీసుకొని మా దళిత సంఘాల నాయకులందరినీ కలుపుకొని ధర్నా కూర్చుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. జై భీమ్. జై భీమ్. సింగనమాల నియోజకవర్గం సింగనమాల మండలం పెరవలి గ్రామ పొలంలో సర్వే నెంబర్ 166 నందు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి కదిరమ్మ, విజయలక్ష్మి, లక్ష్మీదేవి పూర్వీకులు దాదాపు బ్రిటిష్ కాలం నుంచి 3 ఎకరాల 60 సెంట్లని సెంట్లలో వ్యవసాయం పంటలు పండించుకుంటూ ఉపాధి జీవనం పొందుతున్నారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల క్రితం కరువు రావడం వల్ల ఈ పంటలు పండకపోవడం వల్ల వీళ్లకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఇతర ప్రాంతాలకు బతుకు తెరువు కోసం వలసపోవడం జరిగింది.
దీని అదనగా తీసుకున్నటువంటి కొందరు రెవెన్యూ అధికారులకి ఆశ్రయించి రెవెన్యూ అధికారుల్ని తప్పుదోవ పట్టించి ఒక ఎకరా 15 సెంట్లు పరశురాముడు కొడుకు రామకృష్ణ ఆదినలు తీసుకొని తను పంట పెట్టుకుంటున్నాడు ఇంకొక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి రంగయ్య అనతను ఒక ఎకరా 45 సెంట్లు అతని ఆదినలు తీసుకున్నారు ఈ యొక్క బాధితులు గత 7-8 సంవత్సరాల నుంచి ఆ భూములు మావే అని చెప్పి పోరాడుతున్నా కూడా ఆదిపచ్చ కులానికి చెందినటువంటి వీళ్ళు ఎవరు దర్జన పరులు వీళ్ళను నానాభూతులు తిడుతూ మావి భూములు అని చెప్పేసేసి దౌర్జంగా నీటిని కూడా వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం జరిగింది మేము గత 10 రోజులుగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా ఆ భూముల మీద ఉంటూ ఆ భూములు మా జాతి బిడ్డలైనటువంటి మహిళలకు చెందాలని చెప్పేసి మేము తీవ్రంగా పోరాటం చేస్తున్నాం ఈ అయినా సరే సింగనమల నియోజకవర్గ సింగనమల మండలానికి చెందినటువంటి రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాళ్ళు అక్రమ మార్గంలో పట్టాలు పొందినారని తెలిసి కూడా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్య తీసుకోకుండా ఈ సమస్యను సాగదీస్తున్నారు ఈ పోరాట క్రమంలో నిన్న విజయలక్ష్మి అనే మహిళకు గుండెపోటు కూడా రావడం జరిగింది ఆమె ప్రస్తుతం హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నారు ఈ బాధితులకి ఏమైనా జరిగిన పక్షంలో ఈ దళితుల భూముల్ని దళితులకి ఇవ్వని పక్షంలో సింగనమల రెవెన్యూ అధికారులు దీనికి మూల్యం చెల్లించాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మించిపోయినది లేదు ఎంఆర్ఓ గారు రేపు టైం చెప్పారు రేపు ఎట్టి పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి రంగయ్య ఆధీనంలో ఉన్నటువంటి ఎకరా 45 సెంట్లు రామకృష్ణ ఆధీనంలో ఉన్నటువంటి ఎకరా 15 సెంట్లు వాళ్ళ పేరు మీద రద్దు చేసి పూర్తిగా ఈ యొక్క అణగారిన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ మహిళలకు అధికారికంగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెవెన్యూ అధికారులు మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్.